ఇంద్రకీలాద్రి మీద వెలిసిన అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 4వ రోజుకు చేరుకున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా ఈ ఒక్క చిన్న అవాంతరం జరగకుండా అన్ని సాఫీగా సవ్యంగా జరుగుతున్న విషయం అంతా కూడా మీకు విదితమే. ఈరోజు 4వ రోజు కూడా అంటే ఈ మాకు ఏ రోజుకు ఆ రోజు అనుభవపూర్వకంగా ఎక్కడికక్కడ ఏ చిన్న లోపం జరిగినా రెక్టిఫై చేసుకుంటూ అది పునరావృతం కాకుండా ఏ రోజుకు ఆ రోజు సమీక్ష జరుపుకుంటున్నాం. అధికారులందరినీ సమన్వయం చేస్తున్నాం, కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. పోలీసుల దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి, ఎండోమెంట్స్, మున్సిపల్ శాఖ అధికారులు అందరితోటి కూడా ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేస్తున్నాం. శానిటేషన్ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎక్కడైతే భక్తులు మొక్కు చెల్లించుకుంటారో, తలనీలాలు మొక్కు చెల్లించుకున్న చోట శానిటేషన్ హైజీన్గా ఉండేలాగా చూస్తున్నాం. అక్కడ షవర్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేసేలాగా చూస్తున్నాం. అక్కడ ఉన్న టాయిలెట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయించి భక్తులకి సౌకర్యంగా ఉండేలాగా చూస్తున్నాం. అలాగే ఇవాళ ఉదయం నుంచి కూడా నేను కింద దుర్గానగర్లోనే ఉండి భక్తులు ఎంత సమయంలో అమ్మవారి దర్శనానికి విఘ్నేశ్వర ఆలయం దగ్గర నుంచి అమ్మవారి ఆలయ దర్శనం అయ్యే వరకు ఎంత టైం పడిందని అడుగుతుంటే ఫ్రీ లైన్లో వెళ్ళే వాళ్ళకి 45 నిమిషాల్లో మేము దుర్గానగర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఏ రకమైన ఆటంకం లేకుండా అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా ఏ సంవత్సరం జరిగినంత మరి విశేషంగా మాకు అమ్మవారి దర్శనం ఇచ్చారు. ఇవాళ అమ్మవారి అలంకరణ మహాలక్ష్మి అవతారం నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు, అమ్మవారిని చూస్తే తన్ను తీరట్లేదు. మాకు చాలా సంతోషంగా ఉంది, మా కుటుంబం ఇంటిల్లిపాది అమ్మవారిని దర్శించుకున్నాం అని చెప్తూ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా అంటే మీకు క్యూ లైన్లో ఉన్నప్పుడు మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ బిస్కెట్లు కానీ సౌకర్యం కలగజేస్తారంటే ఎక్కడికక్కడ మంచినీళ్ళు అందజేశారు బాబు, మా పాలు అందజేశారు, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు పిల్లలకి, ఎక్కడ ఏ లోపం జరగలేదు. ఇంత చక్కటి ఏర్పాట్లు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు మేము, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్పు భోజనశాలకు వెళ్ళాం. అసలు భోజనశాల నుంచి బయటకు వచ్చేవాళ్ళు నేను వివిధ భక్తుల్ని ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే అసలు పరమానంద భరితులు అయిపోయారు. కొంతమంది భద్రాచలం నుంచి వచ్చారు, కొంతమంది మిరియాలు కూడా నుంచి వచ్చారు, కొంతమంది మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు, కొంతమంది అయితే ఇక్కడ మన కృష్ణా జిల్లా లోపల నుంచి వచ్చారు. అందరూ చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ఈసారి సమన్వయం చాలా బాగుంది, అందరూ కూడా మాకు ఎక్కడికక్కడ సహకరిస్తున్నారు అని చెప్పడం అన్నది చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. అంటే మా యొక్క తపన, మా యొక్క ప్రయత్నం, మా అధికారుల యొక్క కోఆర్డినేషను ఇన్ని అన్ని డిపార్ట్మెంట్లు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే శానిటేషన్కి సంబంధించిన ఏర్పాట్లు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా మంచి సమన్వయంతో పనిచేస్తారు. ముందు రోజు కంటే ఇవాళ 4వ రోజుకి వచ్చేటప్పటికి చాలా రిఫైన్మెంట్ కనపడతా ఉంది. అక్కడ చాలా అందరూ కూడా పరిణతతోటి వ్యవహరిస్తున్నట్టుగా అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మీడియా మిత్రుల సహకారం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా లోపాలను ఎత్తి చూపించడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేవారు తప్ప, ఇవాళ మాకు పలానా చోట ఏదైనా కొంచెం తేడా వస్తే మీరు కొంచెం సరిచేయండి అనే సలహా ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. మరి అటువంటి సూచనలు సలహాలు మీడియా మిత్రుల ద్వారా కూడా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా దాన్ని రెక్టిఫై చేయడానికి ఎక్కడికక్కడ మాకు ఈ వాకీ టాకీల ద్వారా కానీ, సెల్ ఫోన్ల ద్వారా కానీ, ఇతర సాధనాల ద్వారా మరి ఎప్పటికప్పుడు అధికారుల్ని అలర్ట్ చేస్తున్నాం. అమ్మవారు అంటే ఈ క్యూ లైన్లో వచ్చేవాళ్ళు చెప్తూ ఉన్నారు అమ్మవారి ఆ చాంటింగ్ అది కూడా మాకు చాలా ఆహ్లాదకరంగా వినపడతా ఉంది. మాకు ఒక క్యూ లైన్లో మొదలయ్యిన దగ్గర నుంచి అమ్మవారి దర్శనం చేసుకునే వరకు మేము మా ఆలోచన ఇంకెక్కడ అమ్మవారిని ఎప్పుడు చూస్తా ఉన్న ఆలోచనతోటే ఉంటున్నాయి తప్ప మాకు వేరే ధ్యాస అన్నది రావట్లేదు అన్నది చెప్తూ ఉంటే మాకు ఎంత సంతోషంగా ఉందో. మేము
ఇది ఏదో మాకు ఒక బాధ్యతగా తీసుకుని మేము కానీ మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ మా అధికారులు కానీ మా మిగిలిన సహచరులు కానీ అందరూ కూడా దీంట్లో నిమగ్నం అయి ఉన్నాం. ఇది ఇంత మేము చేసినా ఏదన్నా లోపం జరిగితే అది అందరికీ కూడా భాగస్వాములు అవుతామన్న ఒక భావన మాలో ఉంది. అందుకని ఎక్కడికక్కడ ఒక కలెక్టివ్ కోఆర్డినేషన్ తోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ భోజన విషయంలో కూడా అందరికీ కూడా ఎవరు ఏ ఒక్కరికి కొంతమంది సూచనలు ఇచ్చారు, ఇంతమంది వేల మందికి భోజనాలు పెట్టడం అన్నది సాధ్యమయ్యే ఇబ్బంది పడతారేమో, ఏదైనా ప్యాకేజ్ కరెడ్ ప్యాకెట్లు సాంబార్ అన్నం పెడితే బాగుంటుందేమన్నారు. అలా ఏమీ వద్దు, మనం సాంప్రదాయబద్ధంగా అమ్మవారి భోజనాన్ని వాళ్ళు ప్రసాదంగా స్వీకరించడానికి అందరూ సహకరిస్తారన్నారు. 8 రకాల వంటకాలతోటి అక్కడ అమ్మవారి భోజనాన్ని వేలాది మందికి, నిన్న 20,000 మంది పైచీలకు పెట్టాం, ఇప్పటికి 12,000-13,000 మంది అయ్యారు. ఇందాక మీడియం మిత్రులు కూడా వచ్చారు. అక్కడ అసలు ఎలా ఉంది, భక్తులు చెప్పేది నిజమేనా, అందరూ నేనేదో మంత్రిగా అడుగుతున్నాను అనుకుంటున్నారేమో అని నేను స్వయంగా భోజనం జరిగింది. నిజంగా అద్భుతంగా అమ్మవారి ప్రసాదంగా తీసుకుంటే ఎంత ఏ వంటకం చూసినా టమాటా పప్పు కానీ ఆ బంగాళదుంపల కుర్మా రూపంలో వండింది టమాటా బంగాళదుంపలు కానీ ఒక చట్నీ చేశారు ఎంత అద్భుతంగా ఉందో. మా ఇంట్లో కూడా అలాగే ఎప్పుడు చేసుండరు. అలాగే సాంబార్ విషయంలో కానీ మరి చిక్కటి మజ్జిగ విషయంలో కానీ రైస్ కానీ అంతా వేడివేడిగా చేతులు కాలిపోతూ ఉంటే తింటూ ఉంటే అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇది మీదే మేము కోరుకునేది. అమ్మవారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలన్నీ ఇంత విజయవంతంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మేము వెళ్ళినప్పుడు వారు ఒకటే విషయాన్ని మాకు చెప్పారు, సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలి, భోజన విషయాల్లో ఎక్కడ ఏ రకంగానూ వెనకాడొద్దు, అన్ని ఏర్పాట్లు సజావుగా సక్రమంగా ఉండాలి, ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదు, అది మీరు బాధ్యత తీసుకోవాలి అని ఆదేశించడం జరిగింది. అంటే ఆయన సామాన్య భక్తుల పట్ల ప్రజల పట్ల ఎంత ఆయన నిశితమైన దృష్టితోటి మాట్లాడతారన్నది మాకు అర్థమైంది. ఎల్లుండ 20వ తారీఖున మూలా నక్షత్రం, ఆ రోజున ముఖ్యమంత్రి గారు పర్యటన 3 గంటల నుంచి 3 గంటల 15 నిమిషాలు ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలయ మర్యాదల ప్రకారం ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి పరివేష్టం ధరింపజేసి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్ళి దర్శనానంతరం వారికి ఆశీర్వచనం చేయించి వేద పండితులతోటి అక్కడి నుంచి మళ్ళీ స్థానిక ప్రజాప్రతినిధులతోటి బయటకు వచ్చిన తర్వాత ఇంటరాక్షన్ అందరినీ కలుసుకుని ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు వారి సీఎం క్యాంప్ ఆఫీస్కి. అయితే ఆయన కోరింది ఒకటే, నేను వచ్చినంతసేపు ఉన్నంతసేపు క్యూ లైన్లు ఆపకుండా వీలైనంతగా నా దర్శనం అయిపోయిన బయటకు వచ్చిన వెంటనే క్యూ లైన్లు వదిలేస్తే బస్సు అక్కడ భక్తులు ఎక్కడ కూడా అసహనం లేకుండా ఉంటుంది, అది లేకుండా చూడండి అని మాత్రం కోరటం జరిగింది. అదే రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఈ ఇక్కడ మాకు మేము గమనించింది ఏంటంటే వృద్ధులకి మరి ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ మరి దివ్యాంగులకి ఒక స్లాట్ టైం ఏర్పాటు చేశాం, కానీ ఇది కొంచెం పాటించడంలో వారు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంచెం అసౌకర్యం వాళ్ళకే కలగవచ్చు, దాన్ని వాళ్ళని తీసుకుని దర్శనం చేయించి తీసుకురావడానికి నిరంతరం వాళ్ళ ఆ టీం అంతా దానికోసమే ఉండిపోవాల్సి వస్తుంది. దయచేసి నేను కోరేది ఏంటంటే వాళ్ళకి 10 నుంచి 11 గంటలకు ఒక స్లాట్ పెట్టాం, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఒక స్లాట్ పెట్టాం. ఆ సమయంలో 800 మంది వచ్చినా కూడా వాళ్ళని ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళి దర్శనం చేయించి పంపిస్తాం, వృద్ధులకి కానీ విగ్రహ ఈ దివ్యాంగులకి కానీ. దయచేసి ఇది గమనించాలని కోరుతా ఉన్నాను. అలాగే ప్రోటోకాల్కి సంబంధించిన మరి ఐఆర్ ఆఫీసర్స్ కానీ మరి సీనియర్ జడ్జిలు కానీ ఐఏఎస్లకు కానీ వారు కూడా ఏంటంటే బాగా రద్దీగా ఉన్న టైంలో కొంచెం ఒక 5 నిమిషాలు వేచి ఉండవలసిన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఉదయం 8 నుంచి 10 మధ్యలో కనుక వారు దర్శనానికి వచ్చినట్లయితే వారికి అన్ని రకాలుగా కూడా
ఆలయ లాంఛనాలతో దర్శనం చేయించడానికి అవకాశం ఉంటుందన్న విజ్ఞప్తిని కూడా నేను వారికి మనవి చేస్తున్నాను. దయచేసి వీలైనంత వరకు ఆ 8 నుంచి 10 గంటల లోపు ఉదయం కానీ, ఎందుకంటే 6 నుంచి 7 గంటల వరకు 7 గంటలకి అమ్మవారి హారతులు నివేదన ఉంటుంది కాబట్టి ఆ 7 గంటల వరకు ఆలయాన్ని భక్తుల కోసం క్లోజ్ చేసి ఉంచుతాం. కాబట్టి 7 గంటల నుంచి మళ్ళీ కొంచెం రష్ ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి వారు కూడా 4 నుంచి 6 మధ్యలో కనుక వచ్చినట్లయితే సాయంకాలం కూడా వారికి మరి ఆలయ మర్యాదలతోటి దర్శనం చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సంతోషకరమైన విషయం ఏంటంటే ఎవరు ఏ లైన్లో వెళ్ళినా అందరూ కూడా తృప్తిగా అమ్మవారి దర్శనం జరుగుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు ముక్తగండంతో చెప్తున్నారు. అలాగే ప్రసాదాల దగ్గర కూడా నేను ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్ దగ్గర ఒక 1/2 అవర్ నుంచుని వచ్చిన భక్తులందరినీ అడిగాను ప్రసాదం ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందంటే గతం కంటే కూడా చాలా బాగుంది ప్రసాదం అన్నారు. రేపు ప్రసాదం పోటు కూడా ఒకసారి నేను పర్యవేక్షించి, ఎందుకంటే గతంలో ఉన్న దిట్టం కంటే కూడా మనం అదనంగా లడ్డు ప్రసాదం రేటు పెంచకుండానే ఒక 2 కేజీలు నెయ్యి అదనంగా చేర్చమని, క్వాలిటీ పెంచమని కోరాను. లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేసాం, ఈ సంవత్సరం కూడా అదే రీతిలో కొనసాగించాలని ఆదేశించాం. అది ఎక్కడ ఏ రకమైన పొరపాటు జరగకుండా అదే విధంగా జరగాలని కోరుకుంటున్నాను. భక్తులందరూ కూడా ఒక ప్రసాదాన్ని అమ్మవారి మంచి అమ్మవారి ప్రసాదంగా అందరూ కూడా భక్తులు ఆనందించాలని కోరిక. దీనికి మీడియా మిత్రులు కూడా మాకు ఎక్కడికక్కడ ప్రోత్సాహం ఇస్తారు, సహకరిస్తున్నారు, మరి అన్ని రకాలుగా కూడా సూచనలు ఇస్తున్నారు. ఇదే విధంగా ఈ అమ్మవారి 9 రోజులు 23వ తారీఖు వరకు కూడా మీ సలహాలు సూచనలు కావాలి. ఆ తర్వాత అసలైన ఘట్టం, కొంచెం ఇబ్బందికరమైన ఘట్టం 24 నుంచి 26, 27 తారీఖులకు వరకు. ఎందుకంటే భవాని మాలధారణ చేసిన వాళ్ళు వేలాది లక్షలాది మంది తరలి వస్తారు. అప్పుడు మనం సామాన్యంగా తీసుకునే టైం కంటే మరి ఆ మాలధారణ అక్కడ హుండీల్లో వేయటం అక్కడ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి కొంత సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో కూడా పూర్తి రద్దీ ఎక్కువ ఉంటుంది. ఆ రద్దీని తట్టుకోవడానికి కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఎక్కడికక్కడ మీ సహకారంతో కూడా ఈ సంవత్సరం ఈ 9 రోజుల నవరాత్రి ఉత్సవాలే కాకుండా గత తర్వాత 3 రోజులు కూడా భవాని మాలధారణల కోసం కూడా మనం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం కాబట్టి దానికి కూడా మీ అందరి సహకారం పూర్తిగా కోరుతూ, ఇంకేమైనా మీరు ఏదైనా మీ యొక్క ఏమైనా డౌట్స్ కానీ సూచనలు సలహాలు ఉంటే చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అంటే ప్రస్తుతం మనకి ఈ కొండ మీద కేలాది ఇంద్రకీలాది మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి సంబంధించి మనకు వెయిటింగ్ హాల్ అన్నది ప్రస్తుతం ప్రొవైడ్ చేయలేం. కానీ మన భవిష్యత్ ప్రణాళిక మనం ఈ సంవత్సరం నవంబర్ నెలలో మొదలవుతూ ఉంది అమ్మవారికి సంబంధించిన పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు. దాంట్లో విఐపీలకు సంబంధించిన 2 లాంజ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం, విఐపీలకు సంబంధించిన సపరేట్ లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ టైం దానికి సంబంధించి అవి మనం ఏర్పాట్లు చేస్తాం. అలాగే భోజనశాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నట్టుగా అక్కడ ఉన్న సౌకర్యాన్ని భక్తులందరూ కోఆపరేట్ చేస్తారు. కానీ రేపు మనం నిర్మాణం చేయబోయే భోజనశాలలో 2 ఫ్లోర్స్ కింద ఉండి ఒకేసారి 2000 మంది భోజనం చేయడానికి ఒక 20-25 వేలు 30 వేల మంది అయినా కూడా ఎక్కడ ఏ రకమైన అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో భోజనం చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నాం. అంటే ఇప్పుడు అంతరాలయ దర్శనాన్ని మనం క్రమబద్ధీకరించాం. ఆరత దగ్గర నిన్నే నేను మా ఫెస్టివల్ ఆఫీసర్కి చెప్పాను, 5గురితోటి అమ్మవారికి కృష్ణమ్మవారికి హారతులు ఇవ్వాలని ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. నేను మీరు నా దృష్టికి తీసుకొచ్చి 3 అర్చకులే ఉంటున్నారని చెప్పారు. ఈరోజు నుంచి ఖచ్చితంగా 5గురు అర్చకులతోటి లేకపోతే అంతకు మించిన అర్చకులతోటి ఈ మిగిలిన అన్ని రోజులు కూడా కృష్ణమ్మ వారికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను, తగిన జాగ్రత్తలు తీసుకుంటాను.
ఇప్పుడు నదులు మనకి స్థానాన్ని ఇవ్వాలంటే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చేయడానికి అవకాశం లేదు. దాని మూలంగానే మనం ఇక్కడ షవర్స్ ఏర్పాటు చేసాం. ఆ షవర్స్ ఏర్పాటు అన్నది సక్రమంగా జరుగుతుంది, ఏ ఒక్కరికి ఇబ్బంది కలగట్లేదు. ఇవాళ మునిగి స్నానం చేయడానికి ఇది పుష్కరాలు కాదు. పుష్కరాల్లో అంటే మనం మునిగి స్నానం చేయాలన్నది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మనం కృష్ణమ్మ ఆయన మొక్కులు తీసుకున్న తర్వాత తలనీలాలు అర్పించి స్నానం చేయడం అన్నది ఆనవాయితీ. అది ఆ ఏర్పాట్లన్నీ వందలాది మందికి ఒకేసారి చేసి ఏర్పాటు చేశాం. ప్రసాదాలకు ఏ రకమైన ఇబ్బంది లేదు, ఎందుకంటే లక్షలాది లడ్డూలు మనం స్టాక్ చేసి పెట్టుకుంటున్నాం. ఏ రోజుకి ఆ రోజు అటువైపు నుంచి దిగడానికి ఎక్కువ మంది మనం కింద నుంచి మెట్ల ద్వారానే కిందకి పంపిస్తున్నాం. వాళ్ళకి సమృద్ధిగా ఒకటి కాదు రెండు కాదు ఐదు ఆరుగా కావాల్సిన కూడా మనం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే భక్తులు ఎంతో దూరం నుంచి వస్తారు, మాకు లిమిటెడ్గా ఇస్తామంటే అందరూ క్యూ లైన్లోకి రాలేరు, ఒక్కొక్కళ్ళు 10-18 మంది కలిసి వస్తారు. కాబట్టి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇవ్వమని కూడా ఆదేశించేశాం. ఇప్పుడు మామూలుగా అయితే విడి రోజుల్లో 500 రూపాయలు టికెట్ తీసుకుని అంతరాలయ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి 2 లడ్డూలు మనం ఫ్రీగా ఇస్తున్నాం. కాకపోతే ఫెస్టివల్ టైంలో అది ఇంత రద్దీలో మనం అది ఏర్పాటు చేయలేం. కాబట్టి ఇది అంతరాలయ దర్శనం లేకుండా మనం ప్రధాన ద్వారం గుండానే ఇస్తున్నాం. కాబట్టి ఇది ఏర్పాటు చేయలేకపోతాం. వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఉన్న అర్చకులు కానీ మా ఎండమెంట్ స్టాఫ్ ఇది కొంచెం మనం కొంతమందికి అందించగలుగుతాం, కొంతమంది అందించలేకపోతాం. ఇది కొంచెం మనకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 9 రోజులు మనం ఈ రకంగా కానిద్దాం, వాళ్ళకి కావాల్సిన లడ్డూలు కింద ఇచ్చే ఏర్పాటు చేద్దాం అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మామూలు అంతరాలయ దర్శనం 500 టికెట్తో పాటు 2 లడ్డూలు ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు కొంతమందికి డిపార్ట్మెంట్లో వాళ్ళకి అప్లికేషన్ ఉంటుంది, కాబట్టి ఆ అప్లికేషన్ ఏదో రూపంలో పంపకుండా వాళ్ళకి నేను టికెట్లు నేనే కొని ఏర్పాటు చేశాను. అలాగే మీడియా మిత్రులు కూడా మీకు ఒక లిస్ట్ రాసిమ్మని చెప్పాను. ఇవాళే మీకు కూడా టికెట్లు అందించే ఏర్పాటు చేస్తాను. అది రెవెన్యూకి ఇచ్చాము, పోలీస్కి ఇచ్చాము, ఇంకా ఇతర డిపార్ట్మెంట్కి కూడా ఇచ్చాము. మీకు కూడా ఈరోజు సాయంత్రానికి మా పిఆర్ఓకి చెప్పాను, ఇవాళ మీకు టికెట్లు అందరికీ కూడా అందించే కార్యక్రమం కూడా చేయమని చెప్పాను. ఎందుకంటే ఇవాళ 4వ రోజే కదా, ఇంకా 5 రోజులు ఉన్నాయి. మీరు అందరు కూడా అవైల్ చేసుకోండి, అందరు కూడా మాకు కోఆపరేట్ చేయండి. మన రైట్ రాయల్గా మనం టికెట్లతో ఢిల్లీ దర్శనం చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. ఈ దసరా టైంలో కాదు, మళ్ళీ నవంబర్లో మనం దానికి సంబంధించిన ముహూర్తం నిర్ణయించాం. ఆ ముహూర్తానికి ఏదైతే గతంలో పడగొట్టేసిన దేవాలయాలు పునర్నిర్మాణం జరిగిందో ఆ పునః ప్రతిష్ఠ కార్యక్రమం కానీ 225 కోట్ల రూపాయలతోటి అవి జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలకి ఫౌండేషన్స్ తోని కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేస్తాం.